వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకి అంతా రెడీ అయిపోయింది భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్తో ఆరంభంగానుంది మెగా టోర్నీలోని మొదటి మ్యాచ్ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు ఇప్పటికే ఒక్కొక్కటిగా టీమ్స్ అన్నీ భారత్కు వస్తున్నాయి రీసెంట్గా హైదరాబాద్కి చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు గ్రాండ్ వెల్కమ్ లభించింది పాక్ టీం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే వందలాది మంది క్రికెట్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు దాయాది జట్టు హోటల్కు రాగానే అక్కడ కూడా కండువాలు కప్పి ఆహ్వానించారు భారత్ ఆతిథ్యం అద్భుతమని పాకిస్తాన్ క్రికెటర్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి ఇవి చూసిన పాక్ ఫ్యాన్స్ భారత్కు బాకీ పడ్డామని థ్యాంక్ యూ ఇండియా అంటూ కామెంట్స్ పెట్టారు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెండు వేల ఇరవై ఐదులో తమ దేశానికి వస్తే టీమిండియాకు ఇంతకు మించిన రేంజ్లో స్వాగతం చెప్తామని పాక్ అభిమానులు అంటున్నారు ఆతిథ్యం సంగతి పక్కన పెడితే వామప్ మ్యాచ్లకు పాక్ రెడీ అవుతోంది ఇందులో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్తో తలపడేందుకు దాయది జట్టు సిద్ధమవుతోంది హైదరాబాద్లో దిగిన పాకిస్తాన్ టీం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన అండర్ నైన్టీన్ పేసర్ నిషాంత్ సర్ణుని తమ నెట్ బౌలర్గా నియమించుకుంది న్యూజిలాండ్తో వామప్ మ్యాచ్కి ముందు నెట్స్లో పాకిస్తాన్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ వేస్తూ కనిపించాడు ఈ యంగ్ పేసర్ గంటకు నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలడట ఆరు అడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్లు కూడా బాగా వేస్తాడట అందుకే నెట్ బౌలర్గా పాక్ అతన్ని ఎంచుకుందట నిషాంత్ బౌలింగ్ని ఎదుర్కొన్న పాక్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ ప్రశంసల వెల్లువ కురిపించాడు నిశాంత్ బౌలింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని అతను ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని మెచ్చుకున్నాడు మరి పాక్ బౌలర్గా హైదరాబాద్ కుర్రాడు ఎంపిక అవడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి